శుభోదయం అందరికి నమస్కారం. నిన్న మనం రుచులు చెప్పుకున్నాం చక్కగా. నిన్న ఎంతమంది ఉన్నారు? నిన్నటి వాళ్ళు షడ్ రుచుల గురించి చెప్పుకున్నాం కదా. అలాగే వాటర్ చెప్పుకున్నాం, మంచినీళ్ళు ఏ మంచివని. ఇవన్నీ తర్వాత వస్తాయి, యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఏం మిస్ అవ్వక్కర్లేదు. నీళ్ళు నిల్వ చేసేవి కానీ వండుకునేవి కానీ మొట్టమొదటి మనం ఆది మానవుడి కాలంలో రాతి రాళ్ళని పాత్రలుగా చేసుకుని వండుకున్నాం, వాటిలో వాటర్ దాచుకున్నాం. దాని తర్వాత చెక్కతో చేసుకోవడం మొదలెట్టాం. దాని తర్వాత మట్టితో చేసుకోవడం మొదలెట్టాం, మట్టి పాత్రలు. తర్వాత మనం లోహాల్లోకి వచ్చాం, మెటల్స్లోకి, రాగి, ఇత్తడి. అయితే ఈ రాగి, మట్టి, తర్వాత కొబ్బరి చిప్పలు అంటే వుడ్, తర్వాత కాపర్, రాగి పాత్రలో వండుకున్నాం, రాగి పాత్రలో నీళ్ళు దాచుకున్నాం. ఇత్తడిది తర్వాత ఇత్తడి నుంచి అల్యూమినియం. ఇక్కడ మనం అల్యూమినియం దగ్గర ఆగాలి. మనకు అల్యూమినియం ఎలా వచ్చిందండి? అల్యూమినియం అనే మెటల్ మనకు ఎలా వచ్చింది? మనది కాదు, బ్రిటిషర్స్ కాలంలో జైళ్ళలో ఉండే ఖైదీల్ని, జీవిత ఖైదీల్ని తొందరగా చంపేయడం కోసం తెచ్చారు. అవి అల్యూమినియం బొచ్చెలు, చెప్పలో బొచ్చెలు అండి. ఎవరు అల్యూమినియం పాత్రలో తిన్నా, వండుకున్నా, తిన్నా తొందరగా చచ్చిపోతాం అన్నమాట. జీవిత ఖైదీలు ఎక్కువ కాలం మేపడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళని మామూలుగా చంపితే మనకు గొడవ అయిపోద్ది కదా. అందుకని అల్యూమినియం పాత్రల్లో వాళ్ళకి వండి పెట్టేవారన్నమాట, బేగ చచ్చిపోతారు. అసలు అలా వచ్చింది అల్యూమినియం, ఈరోజు ప్రతి ఇళ్ళలోనే వచ్చింది. వెరీ డేంజర్, చిన్న హీట్కే వచ్చేస్తుంది, మనకు తప్పదు. మనం చాలా ఇరుక్కున్నాం దాంట్లో, చాలా ఈజీగా వండేసుకుంటున్నాం. కానీ కొంచెం దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎప్పటికైనా. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అది బాగానే ఉంది, తర్వాత పింకాని, ఇక లాస్ట్ది ప్లాస్టిక్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాం, ప్లాస్టిక్ మయంలో ఉన్నాం. క్యాన్సర్కి మెయిన్ కారణం ప్లాస్టికే. ప్లాస్టిక్లోంచి వచ్చే వాటర్, మన మంచినీళ్ళు కానీ ఏవైనా. అయితే ఇందులో వంటలు మట్టిలో వండితేనండి, మట్టి కొండలో వండుకున్న వంట 100% పోషకాలు ఎక్కడికి పోవు, పుష్కలంగా ఉంటాయన్నమాట. మిగతా మీకు ఇత్తడి కాపర్ అట్లోకి వచ్చినప్పుడు తగ్గిపోతుంటాం, ఇత్తడి పర్లేదు. అలాగే రాగి అల్యూమినియంలో ఉండితే మీకు 17% ఉంటుంది, మిగతా అన్నీ పోతాయి. స్టెయిన్లెస్ స్టీల్లో కూడా మీకు 40%. ఇలా మీకు మట్టి మెయిన్ అండి. మట్టిలో చాలా అద్భుతం, మట్టిలో వండుకున్నది మీకు ఎంతకాలమైనా అంటే ఎప్పటికీ మంచి ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు ప్లాస్టిక్ చాలా పెద్ద మనకు భూతం, ప్లాస్టిక్ లేనిది ఏమీ లేదు. మనం టీ కప్పులు, పేపర్ కప్పులు అనుకుంటాం, కానీ ఆ లోపల ఉండే లైనింగ్ కూడా ఒక ప్లాస్టిక్ లేయర్. అది వేడి కరిగిపోయి తాగేస్తాం. ప్లాస్టిక్ అలా తాగడం వల్ల మనకి ఈరోజు క్యాన్సర్ చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఆల్టర్నేటివ్స్ కూడా కనిపెట్టాలి. ఆయుర్వేదం, యునాని, నేచురోపతి, యోగా, సిద్ధ, హోమియోపతి, ఎలోపతి, దీనికన్నా పూర్వం ఉన్న హీలింగ్స్ ఇవన్నీ, అందులో ట్రెడిషనల్ హీలింగ్స్ మన చుట్టూ ఉండే మొక్కలతో, మన ఇంట్లో ఉండే వాటితో మన వైద్యం నేర్చుకున్నాం, వైద్యం చేసుకునే వాళ్ళం. యాక్చువల్గా మనకి వంటే వైద్యం అండి. మనం వండుకునే వంటలే పూర్వం, అవన్నీ మెడిసిన్ అనమాట. ఏ ఒక పచ్చడి చేసినా, ఏదైతే ఒక పులుసు పెట్టినా, లేదా కర్రీ వండినా, ఫ్రై చేసినా, ఏం చేసినా అది ఎంత మెడిసిన్ అనమాట. మీకు అలాంటి వంటల్లో మీకు ఒకటి చూపిస్తాను. ఇవాళ తెస్తారు మామూలు నల్లేరుకి వెళ్ళారు, నల్లేరు అని ఉంటుంది ఇక్కడ, నల్లేరు చెట్ల మీద బాగానే ఉంటుందండి. అదేంటంటే మూలం చూశానండి, వస్తుంది దారిలో నల్లేరు. మీకు రేపు చూపిస్తానండి, మేము ఎవరు ఇంట్లో ఉందంటే రేపు తెస్తాన్నారు, సాయంత్రం చూపిస్తాం నల్లేరు అనేది. మామూలుగా బాగా పెరుగుతుంది, ఎక్కడ వెంటనే అక్కడ చెట్ల మీద వస్తుంది,
నల్లేరు మన జనాలు తినచ్చు. పూర్వం నల్లేరు అప్పడాలు, నల్లేరు వడియాలు, నల్లేరు పచ్చడి, నల్లేరు పులుసు ఇవన్నీ తీసుకుని చేసేవారు. అవి తిన్నాళ్ళు మనం ఎప్పుడు కాల్షియం డిఫిషియన్సీ లేదు, మనకి బాడీలో కాల్షియం డిఫిషియన్సీ ఎప్పుడూ లేదు. పూర్వం ఎవరన్నా కాల్షియం ట్యాబ్లెట్ వాడేమంటండి? పూర్వం ఎవరన్నా మనం కాల్షియం లేదని కాల్షియం ట్యాబ్లెట్ ఎప్పుడూ మింగలే కదా. అయితే నల్లేరులో 60-70% కాల్షియం ఉంటుందండి, నేచురల్ కాల్షియం అనమాట నల్లేరులో. దానికి సంస్కృతంలో హస్తిజింహ అని పిలుస్తారు. హస్తిజింహ అంటే ఎముకలకి హితకరమైనదని పిలుస్తారు. ఇంగ్లీష్లో బోన్ సెట్టర్ అని పిలుస్తారు. బోన్ సెట్టర్ ఎముక ఇరిగిపోయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయ్యి ఎముక ఇరిగిపోతే ఆ నల్లేరుని పాలల్లో కానీ లేదా పచ్చడి చేసుకుని తిన్నాం అనుకోండి, మామూలుగా సిమెంట్ కట్టేస్తే 3 వారాలు కతుక్కుంటుంది బోన్. ఆ పచ్చడి తింటే వారం కతుక్కుపోద్ది. రెండో, పచ్చడి తినడం వల్ల పైల్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చాయి కాదు. పైల్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి వచ్చాయి కాదండి. కాల్షియం డిఫిషియన్సీ ఎప్పుడు ఉండేది కాదు, ఎముకలు చాలా దృఢంగా బలంగా ఉండేవి. అది చాలా సింపుల్, మన పక్కనే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ నల్లేరు అప్పడాలన్నమాట, ఇవి ఉడియాలా సార్? అప్పడాలా సార్? ఒడియాలి అప్పడాలు ఇంకా చిన్న ఉంటాయండి. ఈ పెద్ద చేసాం, ఇందులో నల్లేరు మినప్పిండి ఉడియాలన్నమాట, అలా రుబ్బేసి పెట్టేసుకుంటారు. ఇది రోజుకు అప్పడం తిన్నారనుకోండి ఓ 40 రోజులు, మీకు బాడీలో కాల్షియం డిఫిషియన్సీ ఇంకేం ఉండదు, ఎంతకాలం వస్తుంది. ఇవి రేపు పెడతాం మీకు టేస్ట్. నల్లేరు పచ్చడి కానీ నల్లేరు అప్పడం కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అంటే విరిగితే, ఎముక విరిగితే ఈ నల్లేరు అప్పడం కానీ నల్లేరు ఉడియం కానీ నల్లేరు పచ్చడి కానీ తింటే బేగా అతుక్కుపోద్దండి తొందరగా. అదేమైందా, ఎవరికన్నా కాల్షియం డిఫిషియన్సీ వల్ల ఎముక నొప్పులు, కీళ్ళల్లో నొప్పులు వస్తాయి, అలాంటి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్. నేను ఎవరు అడిగారు నన్ను, వాళ్ళు చక్కగా నల్లేరు పచ్చడి తింటే శాశ్వతంగా జబ్బు తగ్గిపోద్ది. ఇంగ్లీష్లో కానీ హోమియోలో కానీ శాశ్వత పరిష్కారం ఏం లేదు, జీవితాంతం మందులు వాడుతుండడమే, కాల్షియం మాత్రలు మింగుతుండడమే, అంతమించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. చక్కగా నల్లేరు పచ్చడి చేసుకుని రోజు తింటే ఒక 40 రోజులు, ఒక 5 నెలలో తింటే ఆ డిసీజ్ పూర్తి పోద్ది, కాల్షియం ఆ ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట అండి. అలా అంత పైల్స్ వాళ్ళంతే, నల్లేరు పచ్చడి తింటే పైల్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, ఇవన్నీ ఆర్గానిక్, అంటే మనమేం పెంచం కదా, ఎరువులేసి మందులేసి న్యాచురల్గా పెరుగుతాయి. చక్కగా తెచ్చి వాడుకోవచ్చు. మీ ఇంట్లో కుండీలో ఒక చిన్న కొమ్మ తెచ్చి చేశారనుకోండి, ఒక 15 రోజులుగా నెలకో కొంచెం బాగా ఎదుగుతుంది. తర్వాత మీరు 4-5 కుండీలు పెట్టుకునే కనుక ప్రతి వారం పచ్చడి చేసుకోవచ్చు. లేకపోతే 3 కట్ చేసాను పచ్చడి, గోంగూరలోనో ఇందులోనో కలిపేసి పచ్చడి చేసుకోవచ్చు, ఉట్టిగా పచ్చడి పెట్టుకోవచ్చు. మన ప్రాచీన వంటలు, ఆంధ్ర తెలంగాణలో ఉండే వంటలు దాదాపు 600 రకాలు ఉన్నాయండి. అంటే అవన్నీ ట్రెడిషనల్ వంటలు, మనమేం కొత్తగా మిక్సప్ చేసి వాటిని మళ్ళీ మార్పులు చేసి ప్రయోగాలు చేసి చేసినవి కాదు, ఒరిజినల్గా రియల్గా వాళ్ళు ఎలా చేశారో అవి చాలా టేస్టీగా ఉండేవి. అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంది, నేను వర్కౌట్ చేశాను బాగా అట్ల మీద, ఫుడ్ మీద. అంటే ఫుడ్డే వైద్యం కదా అని అందుకే వర్క్షాప్ పెట్టడం కూడా కారణం అదే, ఫుడ్ చెప్పడం కాదు టేస్ట్ చూపించాలని పెట్టామన్నమాట. అందుకేంటంటే మీరు మా ఆశ్రమంకి వచ్చారనుకోండి, 4 రోజులు ఉన్నారనుకోండి, ఈరోజు పెట్టింది రేపు పెట్టాం, ఏ ఐటమ్ కూడా, పులుసు కానీ కూర కానీ స్వీట్ కానీ. మా ఆశ్రమంలో ఉండడానికి మీకు చాలా ఇబ్బంది సార్, అది అడవి. 2, అక్కడ ఏమి ఉండవు, 2 పాకలు ఉంటాయి అంతే, బిల్డింగ్లు పెద్ద పెద్ద ఏమి ఉండవు. ఉండాలంటే ఉండొచ్చు, శతజీవన యాత్ర మొదలుపెట్టాలనుకున్నామండి. ఈలోగా మేము అనుకోకుండా సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది. అయితే ఏదో అక్కడ ఏదో మాట్లాడడం, తర్వాత లైవ్లో కూర్చోబెట్టారు,
జనం అందరూ అడుగుతుంటే ఆయన ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయితే వెంటనే ఎక్కడెక్కడ అంటే మాకు అనుకోకుండా మేము ధర్మపురి క్షేత్రం అంటే ఈ క్షేత్రంతో నాకు పరిచయం ఎలా అంటే సత్యవాణి అమ్మగారిది నన్ను కొండవీటి జ్యోతిమయ్య గారు నన్ను ఇక్కడ పరిచయం చేశారు యాక్చువల్గా ఆవిడ మేము కలిసి మణియంలో చింతపల్లి ఆ ఏరియాలో పాకలపాడి గురు గారు ఆశ్రమం ఉంది అక్కడ ట్రైబల్స్ చాలా అంటే స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ వాళ్ళు వాళ్ళ విలేజ్లు ఎలా ఉంటాయంటే కార్తీక మాసం వచ్చిందనుకోండి కొన్ని విలేజ్లు ఆ నెల రోజులు మంచి భక్తితో అందరూ తెల్లవారుజామున స్నానం చేసి పిల్లలతో సహా అందరూ ఊరంతా కలిసి ఒకచోటే రాముడు రామాలయంలోనో శివాలయంలోనో అందరూ అక్కడే టిఫిన్లు చేసి పొద్దునే వండుకుని తినేస్తారు అందరూ పనికి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మధ్యాహ్నం మళ్ళీ అందరూ వచ్చి భజన చేసుకుని పాటలు పాడి మళ్ళీ తినేసి మళ్ళీ మధ్యాహ్నం పనికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం అందరూ వచ్చి రాత్రి అంతా భజనలు చేసుకుని ఊరంతా ఏకదాటిగా అలా చేస్తారన్నమాట దాని మీద మేము ఏంటంటే స్పిరిచువల్ అండ్ మెడికల్ అనే దాని మీద ఆవిడ మేము కలిసి ఒక డాక్యుమెంట్ చేద్దాం వెళ్ళాం వెళ్ళినప్పుడు అప్పుడే నా పరిచయం సారు కొండవీటి జ్యోతిర్మయ్య గారు సో మేము కలిసి ఒక 3 రోజులు బాగా వర్క్ చేసాం అక్కడ చాలా గ్రామాలు తిరిగాం తిరిగినప్పుడు అక్కడ కరెక్ట్గా పౌర్ణమి వచ్చింది ఒక పౌర్ణమి ఆ పౌర్ణమికి మేము పాయసం చేస్తాం మేము 200 మా తాతగారి నుంచి పౌర్ణమికి ఒక పాయసం తయారు చేసి ఆ పాయసంలో మా పూర్వీకులు ఇచ్చిన అది చిరాయు మనే అని ఒకటి ఉంది అది మేము దాన్ని అరగదీసి అభిషేకం చేసి దాన్ని పాయసంలో కలిపి రాత్రంతా వెన్నెల్లో ఉంచి మన్నాడు ఇస్తామన్నమాట అంటే ఇమ్యూనిటీ పెరగడానికి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండడానికి ఏమైనా ఉంటే తొందరగా నయం అవ్వడానికి ఇస్తాం ఆ రోజు పౌర్ణం కాబట్టి అక్కడ మనం పాయసం ఇచ్చాం ఆవిడ ఉన్నారు చూశారు చాలా బాగుంది ఏదైతే కాన్సెప్టు అని అన్నారు తర్వాత ఈ ప్లేస్లో ఆవిడ పౌర్ణమి బృందావనని ఇద్దరు కలిసి ఒక కాన్సెప్ట్ ప్రతి పౌర్ణమికి ఇక్కడ బాగా జరుగుతుంది మీ అందరు రావచ్చు మంచి సాయంత్రం యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నారు అప్పుడు ఏంటంటే అలా కాదు వర్మగారు ఉన్నారు పౌర్ణమి పాయసం ఇస్తారు అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే అటు స్పిరిచువల్గా అటు మెడికల్గా రెండు బాగుంటాయి ఆధ్యాత్మికం ఆరోగ్యం రెండు కలిసి వస్తాయని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది యాక్చువల్గా అయితే మేము పౌర్ణమి వదిలి రాము అక్కడే మాకు ఎక్కువ జనం ఉంటారు ఇబ్బంది సరే ఎప్పుడైతే అడిగారో వచ్చానమాట అప్పుడు దాదాపు ఒక 6 నెలల క్రితం ఇక్కడ జరిగింది ఒక 6 నెలల క్రితం నేను ఇక్కడ రావడం మొదలెట్టాను ప్రతి పౌర్ణమికి ఇక్కడ పాయసం ఇస్తున్నాం 3 పౌర్ణములు నేను వరుసగా వచ్చాను తర్వాత నుంచి మా మనల్లుడు మా టీం ఉన్నారు వాళ్ళు వచ్చి చేస్తున్నారు ప్రతి పౌర్ణమికి పాయసం ఇక్కడ నేను ప్రతి నెల ఒక 2 రోజులు ఇక్కడ నుండి వెళ్తున్నాను ఎప్పుడైతే ఈ కార్యక్రమం అయ్యిందో ఇక్కడే సరే ఫస్ట్ క్యాంప్ ఎక్కడ పెడదాం అనుకుంటే ఆ మేడం గారికి అప్పుడే ఫోన్ చేసి అడిగాను సరే మా దాంట్లో పెట్టేసుకోండి మీకు ఏం అభ్యంతరం లేదు ఎంతమంది అయినా మీరు చేసుకోవచ్చు మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాన్నారు ఆవిడ ధర్మపురి క్షేత్రం మాకు ఫస్ట్ వేదిక అనమాట ఇది మొట్టమొదటి అది యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే ఈ సత్యవాణి యాత్రలో ప్రతి ఒక్క టౌన్ వెళ్ళడం అక్కడ ఏదో ఒక కళ్యాణం బుక్ చేసి మనం కొంత పబ్లిసిటీ చేసి జనం 10 మంది వచ్చినా 5 వచ్చినా మన కాన్సెప్ట్ మనం చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నామాట ఒకసారిగా అంతా రివర్స్ అయింది అసలు వెన్యూస్ మాకు మేము పెట్టుకోవాల్సిన పని లేదు ఈరోజు ఆంధ్రాలో ఒక 20-30 వెన్యూస్ వచ్చేసాయి పెద్ద పెద్ద వెన్యూస్ అలా ఏంటంటే ఇక్కడ పెట్టడం జరిగింది దానికి మాకు ధర్మపురి క్షేత్రం మంచి వేదిక అందిన అసలు పౌర్ణమికి మనిషికి సంబంధం ఏంటి పౌర్ణమికి మనిషి ఆరోగ్యానికి పెద్ద ముడి ఉంది అందులో ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ముడి ఉందండి ఎందుకంటే మూన్ సైకిల్ పౌర్ణమి అమావాస్య పౌర్ణమి 28 డేస్ సైకిల్ అది అలాగే లేడీస్కి మెన్స సైకిల్ 28 డేస్ ఓకే ఇంచుమించుగా ఎప్పుడు ప్యారలల్గా ఉంటాయి వాళ్ళకి ఎప్పుడైనా మనం మెన్స సైకిల్ని ఏదో పని ఉందని ఏదో ఒక ట్యాబ్లెట్ వేసి ఒక్కసారి ఒకరోజు మనం డిస్టర్బ్ చేసామనుకోండి మళ్ళీ మూన్ సైకిల్తో రీచ్ అవ్వడానికి 1 సంవత్సరం పడుతుందనమాటండి ఆ ఒక్క ట్యాబ్లెట్ అంత డేంజరస్ అవి కానీ మనం చాక్లెట్లు వేసుకుంటుంటాం చాలా ప్రమాదం అది అయితే వెన్నెల కిరణాల్లో
ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంటుందండి, వ్యాధి నిరోధశక్తి పెంచే లక్షణం ఉంటుందన్నమాట. అందుకని పూర్వం పౌర్ణమి ధ్యానం, తర్వాత పౌర్ణంలో వెన్నెలో పాలు పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చుట్టూ కూర్చుని మధ్యలో పాలు పెట్టి కొన్ని చోట్ల అయితే పాయసం ఉండి నైట్ తాగడం తెల్లవారుజాము తాగడం చేసేవారు అన్నమాట. ఎందుకంటే వెన్నెల కిరణాలని ఆవు పాలు మాత్రమే రిసీవ్ చేసుకుంటాయి, లాక్కుని స్టోర్ చేస్తాయి. అందుకని ఆవు పాలతో పాయసం వండి మేము ఏం చేసామంటే ఆ ఆవు పాలతో పాయసం వండుతాం. ఆ పాయసంలో అర్జున త్రిఫల లాంటివి వేస్తూ మా పూర్వీకులు ఇచ్చిన ఆ చిరాయు మణి దాన్ని అరగదీసి దాన్ని అందులో కలిపి నైట్ అంతా వెన్నెలో ఉంచుతాం. రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 4 వరకు, తెల్లవారుజాము 4 నుంచి అది ఇవ్వడం మొదలు పెడతాం. అసలు వాస్తవంగా అయితే అలాగే తీసుకోవాలి, తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 8 లోపల తీసేసుకోవాలండి, వేసుకోవాలి. మీరు పట్టుకెళ్ళి వేసుకున్నా ఇక్కడ వేసుకున్నా 4 to 8 మధ్యలో దాన్ని వేసుకోవాలి. ఎందుకంటే 4 to 8 మధ్యలో దాని రేసెస్ అన్నీ ఉంటాయి, సన్ రేసెస్ వచ్చేకలితే 3 రేసెస్ అన్నీ ఓవర్ప్రెట్ అయిపోతాయి. తర్వాత పాయసం ఏం పాడదు కానీ మేము పనిచేయదు. ఆ పాయసం తీసుకున్న వాళ్ళకి చాలామంది ఇక్కడ నేను చెప్పిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు, ఇది అలర్జీస్, డస్ట్ అలర్జీ, కోల్డ్ అలర్జీ, క్వాడ్రాటిక్ ఆస్మా అంటే హార్ట్ వీక్నెస్ వాళ్ళు వచ్చే ఆస్మా తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర అయితే కొన్ని లక్షల కేసులు ఉన్నాయి ఆ పాయసం తీసుకుని బాగున్న వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనమాట. అలాంటి ప్రతి పౌర్ణమికి పాలు పెట్టి తాగినా మంచిదే, కదా, పెట్టే ప్లేస్ కరెక్ట్గా ఉండాలి, పొల్యూషన్ లేని చోట పెట్టాలి, పవర్ లైట్ కూడా ఉండకూడదు, ఉన్న లేకుండా ఉంటే మీకు ఆ రేసెస్ అన్నీ బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అది పౌర్ణమి పాయసం. అది తీసుకుంటే ఒక డోసు, ఒకరోజు ఒకసారి పౌర్ణమి పాయసం తీసుకుంటే ఆ డోసు మీ బాడీలో 6 నెలల పాటు బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తామట అండి, మీ వ్యాధి నిరోధశక్తిని బాగా డెవలప్ చేస్తాయి. మీరు ఏదో ట్రీట్మెంట్లో ఉన్నారు, 6 నెలల కోర్స్ చెప్పారు, ఈ పాయసం తీసుకున్నారనుకోండి 3 నెలల్లో కోర్స్ ఆపేయచ్చు అనమాట, క్యూర్ అయిపోతుంది. అలా అయిపోయిన ఎంతోమంది ఉన్నారు. అది మేము ఎన్ని ప్రతి చోట మేము ఫ్రీగా ఇస్తాం, దానికి ఏం ఛార్జీలు ఏం లేవు. ఎన్ని వేల మంది వచ్చినా మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో అన్ని చోట్ల ఇస్తున్నాం. అప్పుడు ప్రతి పౌర్ణమికి మేము మాకు సార్పిల్లు ఇస్తాం, ఇక్కడ కూడా ప్రతి పౌర్ణమికి ఇస్తున్నాం. అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి రేపు 19 రాత్రి పౌర్ణమి అండి, 20వ తారీఖు పొద్దున్న ఇక్కడ ఇస్తారు, 19 నైట్ కూడా రావచ్చు, 19 సాయంత్రం మంచి ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, మంచి కృష్ణుడు పాటలు అవి, బృందావనంలో ఉంటుంది, బాగుంటుంది, బాగా చేస్తున్నాం మేడం గారు బాగా చేస్తున్నారు ఇక్కడ. అలా ఇక్కడ తీసుకొచ్చి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రయత్నం ఇస్తారు. నేను పౌర్ణమి వెళ్ళిన తర్వాత వస్తాను ఇక్కడికి, ఒకరోజు 2 రోజులు ఉంటాను మామూలుగా, ఇంతకుముందు 2 రోజులు ఉండేవాడిని, ఇప్పుడు కనీసం 1 రోజన్నా ఉంటాం. పౌర్ణమి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు డేట్ ఇస్తారు ఎప్పుడు వస్తాను, 1 రోజు ఉండి వెళ్తాను అన్నమాట. మీ ఇప్పుడు చూపించుకున్నందుకు మళ్ళీ వచ్చి మందు తీసుకోవడానికి రావచ్చు, మేము రాకపోయినా మా టీం వస్తారు, మీరు చూపిస్తే మీ ఐడి కార్డు నాకు ఫోన్ చేస్తాను, మేము మాట్లాడి చెప్తాను మెడిసిన్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ.